ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన పూర్ణ కామారెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా స్క్వేర్ హౌస్ సర్కిల్ స్క్వేర్ హౌస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్ నుండి నిజాం చౌరస్తా ఇందిరాగాంధీ స్టేడియం వరకు వేల సంఖ్యలో విద్యార్థులచే ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియానికి మాలవత్ పూర్ణను సన్మానించడానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేత వచ్చి పూర్ణను సన్మానించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేత మాట్లాడుతూ ఇప్పటికే పూర్ణ అన్ని శిఖరాలు ఎక్కడం జరిగిందని, పూర్ణను అందరూ విద్యార్థులు చూసి నేర్చుకోవాలని అన్నారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, పూర్ణ ఇక్కడ ఉందంటే కారణం మీకు తెలుసు అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల పట్ల అన్ని రకాలుగా విద్యార్థులు ఎదిగి అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ రోజు గురుకుల పాఠశాలలు అన్ని రకాల్లో ముందు ఉండడానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ప్రపంచంలో ఎదిగినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అతి చిన్న వయసు వాళ్ళకి మళ్ళీ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ఏమీ లేదు. రికార్డును బ్రేక్ చేయాలంటే ఏజ్ మెయింటైన్ అనమాట. సో అత్యంత చిన్న గ్రామం నుంచి వచ్చేసి డ్రీమ్ పీక్ అనే ఒక చిన్న కాన్సెప్ట్తోని గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ గారు రన్ చేస్తున్నటువంటి గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకొని అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అందించి ఎక్కింది. దానితో పాటు నాలుగవది కాంటినెంట్ ప్రతి ఖండంలో ఉన్నటువంటి ఒక అత్యంత ఎత్తైన శిఖరం ఎక్కేసింది. ఇప్పుడు నాలుగవది ఎక్కింది. అందుకే పిల్లలందరూ మీరు డ్రీమ్ బిగ్ అంటే ఆలోచనలు పెద్దలు చేసుకోండి, ఆలోచనలు పెద్దలు చేసుకోండి, ఆ పెద్దలు చేసుకున్న ఆలోచనల ప్రకారం మీ డ్రీమ్ అడ్డుకోవాలని ట్రై చేయండి. నేను అంతగా అసలు ఇప్పటికి కూడా నాకు చేయగలిగే శక్తి ఉందని నాకు తెలుసు, బికాజ్ అందరికీ ఉంది. కానీ ఆ ఆలోచన, ఆ కన్ఫర్మేషన్ ఇంకా మైండ్లో రాలేదు నాకు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ స్టిల్ అన్నీ మర్చిపోయి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధిస్తావు, ఇంతమంది అమ్మాయిలకి స్ఫూర్తిగా ఉన్నావు, నువ్వు ఇంకా ఎన్ని ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంకా ఎక్కడానికి ఇంకేం లేదు. ఐ డోంట్ నో, సో ప్రాబబ్లీ యూ షుడ్ బికమ్ అన్ ఆస్ట్రోనాట్ ఓన్లీ జస్ట్ యూనో ఎవరెస్ట్ని కూడా పైన నుండి చూడొచ్చు అప్పుడు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచించుకోండి. పూర్ణ ఎక్కిన ఎవరెస్ట్ని కూడా మీరు పైనుండి చూడవచ్చు అప్పుడు, అవునా? ఇమాజిన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి అవో అదే ఎవరెస్ట్ అనుకుంటావు. ఓకే, అక్కడ నుండి సైట్ సీయింగ్ అనమాట, యూనో వ్యూ పాయింట్ అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో దానికి కూడా డెఫినెట్లీ ఆస్పైర్ చేయండి, పాసిబుల్ అవుతుంది. ఒకప్పుడు ఎవరూ అనుకోలేదు ఇట్లాంటి స్కూల్ నుండి ఎవరెస్టర్ వస్తుంది, ఏడు ఖండాల్లోని పర్వతాలను కూడా అధిరోహిస్తుందని. బట్ పూర్ణ మేడ్ ఇట్ పాసిబుల్, స్వారోస్ మేడ్ ఇట్ పాసిబుల్, సో వై నాట్ ఆస్ట్రోనాట్స్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలో ఒకరే అవుతారని నిజంగా కోరుకుంటున్నాను, నాకు నిజంగా ఆ కోరిక పుట్టింది. నేను దానికి ఏం చేసేది లేదు, బట్ స్టిల్ మీలోనే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ డూయింగ్, చేయొచ్చు కూడా. మీరు నిజంగా అనుకుంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. ఆ విషయంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, పూర్ణకి, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.